గణపురం మండలం వనపర్తి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో నాటికలు నృత్యాలతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రచయిత గాయకులు కోదారి శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ ఉంగరాల శ్రీధర్, ఎంపీటీసీ గోలి రాజు, ప్రధాన ఉపాధ్యాయులు నరసింహులు, ఎస్ఎంసీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి మరియు పోకల శంకరయ్య, కామెడీ రాజశేఖర్ రెడ్డి, వంగ వెంకటేశ్వర్లు, శాగంటి మహేష్, జాయ బుచ్చయ్య, పంచ సుదర్శన్ రెడ్డి, చెన్నపల్లి రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆటల్లో గాని సాంస్కృతిక కార్యక్రమంలో గాని ఏ కార్యక్రమంలో గాని చురుగ్గా పాల్గొంటారు అంటే వర్పర్తి అంటే ఒక కమ్యూనిస్ట్ అంటే మానవ సంబంధాలతో కూడిన ఒక విలువైన సంపద ఏదో మానవ సంపద అది ఇక్కడే కనిపిస్తుంది. నిజమండి. ఎందుకంటే నేను అనేక గ్రామాలు నేను రావడానికి ప్రధానమైన కారణం ఒకటండి, ప్రభుత్వ పాఠశాలలో ప్రతిష్ట కోసము ఎంతో గొప్పగా ఉన్న ఒక 40 సంవత్సరాల చరిత్ర గల పాఠశాల ఈరోజు నిర్మూల్యం కాబోయే పరిస్థితిలో ఉంది. ఆ పరిస్థితి నుండి ఆ సిచ్యువేషన్ నుండి మనం ఒక తగ్గించుకోవాలంటే అది మన చేతిలో ఉంది. పూర్వము గ్రామాల్లో పాఠశాలలు కావాలని అక్కడ ఉన్నటువంటి పెద్దలు వారు సొంత డబ్బులతోటి పాఠశాల నిర్వహించింది చెట్ల కింద ఎక్కడో షెడ్లల్లో చిన్న చిన్న గుషలలో. అది ప్రభుత్వము ఒక అడుగు ముందుకేసి విద్య ప్రధానం అని చెప్పి ప్రభుత్వ పాఠశాలలు స్వాతంత్రం రాగానే ప్రధాన అజెండా విద్యకు ఇచ్చిన అలా ఇచ్చినటువంటి పాఠశాలను ఇవాళ కనుమరుగవుతున్నాయంటే అది బాధపడాలి. అయితే నేను కూడా ప్రభుత్వ పాఠశాల ప్రతిష్ట కోసం పనిచేసిన ఎన్జిఓ, కొన్ని పాటలు కూడా రాసిన, మా ఊరి పడులకు దండాలు, సర్కారు బడులలోనే పిల్లల చదివిద్దాము, బతుకులు బాగు చేసే బడుగులు చదువుకునే ఆ పడిని బాగు చేసుకుందాము, పేదల్లా పడి అది, లేనల్లా పడి అది, గరీబుల్లా పడి అది, గజ్జినిల్లా పడి అది, సర్కారు బడులలోనే పిల్లల చదివిద్దాము. సర్కారు బడి సంపద ఒక్కసారి విద్యా వ్యవస్థ ఇప్పుడున్న పరిస్థితులలో ప్రైవేటీకరణ విద్యా వ్యవస్థలో దానికి మనం బలేనే అనుకోండి, మనకు ఆల్టర్నేటివ్ సర్కారు బడి లేకుంటే అక్కడ దీక్షతులో ఒక శిక్షణ పొందినటువంటి గొప్ప సంపద మన ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు, అలాంటి సంపదను కోల్పోయి ఆ పాఠశాలను వదులుకుంటే వచ్చే తరాలకు భవిష్యత్తు ఉండదు, బడి లేకుంటే బతికే